విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా కన్న తండ్రి, ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవా, మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. మీ పిల్లలకు మీ విలువైన జ్ఞాన సంగతులు తెలియజేయుటకు, కొన్ని జాగ్రత్తలు హెచ్చరికలు తెలియజేయుటకు ప్రభువా మీరు నిలువబెట్టుకున్న విధానాన్ని బట్టి స్తోత్రం తండ్రి. మీ వాక్యమును మీరు వింటున్నారని, మీ ఎదుట మేము బోధిస్తున్నామని గ్రహింపు కలిగి, తెలివి కలిగి, జ్ఞానము కలిగి, వివేకము కలిగి మీ ఎదుట ప్రవర్తించటకు మాకు నేర్పించమని వేడుకుంటూ, మీ దీనదాసుని నన్ను నిలువబెట్టుకుని మీరు చేయించుకుంటున్న ఈ పరిచర్య విషయంలో ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభా, మీ పాదాల చెంత మాకు మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకునిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, క్రైస్తవ్యం అనగానే లోకంలో నుండి వేరుపరచబడి క్రీస్తులోనికి రావడం. చాలామంది మూర్ఖులకు, అజ్ఞానులకు ఈ సంగతి తెలియక మతం మారడం లేదా మతాలు మార్చేవారు అని అంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మనం ఎవరిని మతాలు మార్చట్లేదు, కేవలం వారి మనసు మార్చేటువంటి మాటలు మాత్రమే, దేవుడు చెప్పమన్న మాటలు మాత్రమే చెబుతున్నాం. సేవకుడు అనగానే నా దృష్టిలో మాత్రమే కాదు దేవుని దృష్టిలో కూడా ఒక దీపం. సేవకుడు అంటే ఎవరు? ఒక దీపం. దీపం పని ఏంటి అంటే చీకట్లో ఉన్న వారికి వెలుగివ్వటం. సేవకుడి పని ఏంటి అంటే చీకట్లో ఉన్నవారిని వెలుగులోనికి నడిపించటం. అందుకే దేవుడు దీపాలు వెలిగించాడు. మన ఇంట్లో ప్రతి గదికి ఒక లైట్ ఉంటుంది, ఉంటుందా ఉండదా? ప్రతి గదికి, వంటగదికి ఒక లైట్ ఉంటుంది, హాల్లో లైట్ ఉంటుంది, బెడ్రూమ్స్లో లైట్లు ఉంటాయి, బాత్రూంలో లైట్లు ఉంటాయి, స్టోర్ రూమ్లో లైట్ ఉంటుంది, ఇలా ప్రతి చోట కూడా మనం లైట్స్ అరేంజ్ చేసుకుంటాం. ఎందుకు మనం లైట్స్ అరేంజ్ చేసుకుంటున్నాం అని అంటే అక్కడున్న ఆ గదిలో ఉన్న చీకటిని పారద్రోలడానికి. గదిలో ఉన్న చీకటిని పారద్రోలడానికి లైట్ ఎలా అవసరమో, మదిలో ఉన్న చీకటిని పారద్రోలడానికి సేవకుడు అవసరం. అర్థమవుతుందా? ఒక సేవకుడు అంటే మదిలో ఉన్న చీకటిని పారద్రోలేవాడు. మదిలో ఉన్న చీకటిని పారద్రోలాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని తీసుకొచ్చి ఆ వాక్యంతో తాను వెలుగుతూ వెలిగింపబడుతూ అనేక మందికి ఆ వెలుగును పంచేటువంటి దిశగా అడుగులు వేసేవాడే సేవకుడు. అలాంటి సేవకులు దేవునికి కావాలి, అలాంటి వారినే దేవుడు నిలబెట్టుకున్నాడు, అలాంటి వారి కొరకే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఒక మనిషి సత్యవాక్యాన్ని విని మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకున్నాడు అంటే పరలోకంలో తండ్రికి గొప్ప సంతోషం, పరలోకంలో దూతలెదుట తండ్రికి గొప్ప ఆనందం. కాబట్టి ఒక మనిషి తన పాత జీవితాన్ని విడిచిపెట్టి తన ప్రాచీన పురుషుణ్ణి సిలువ వేసి ఒక నూతన పురుషుడిగా ఆవిర్భవించడం అనేది సామాన్యమైన సంగతి కాదు. 9 నెలలు తల్లి తన కడుపులో బిడ్డను మోసి ప్రసవించి లోకంలోనికి ఒక నరుడు వచ్చాడని ఎలా అయితే సంతోషిస్తుందో, అలాగే దేవుని సేవకుడు కూడా వాక్యాన్ని ప్రకటించి ఆ బండబారిపోయిన హృదయాలు, ఆ కరుడుగట్టిన హృదయాలు, ఆ మోసపూరితమైన దృక్పథం కలిగినటువంటి హృదయాలు, మోసపూరితమైన ఆలోచన విధానం కలిగినటువంటి హృదయాలు, ఆ హృదయాల్లో వెలుగులు నింపి ప్రభు కొరకు నిలబెట్టడం అనేది కూడా చాలా గొప్పదైన విషయం. అందుకే కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు, కోతకు పనివారిని పంపుడని మీరు వేడుకోండి అని ఆనాడే ప్రభు చెప్పడం జరిగింది. కోతకు ఎవరు కావాలి? పనివారు కావాలి, పనిచేసేవారు కావాలి. అయితే ప్రియులరా, మీ అందరికీ నేను ఇచ్చేటువంటి సూచన సలహా ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడున్న సేవకులకి, మీరు తెలియని వారికి ఎవరికైనా, కొత్తగా మీ వాక్యం విని మారు మనసు పొందిన వారు ఎవరైనా బాప్తిస్మ ఇవ్వమని అడిగినప్పుడు, వారికి మీరు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకోండి, వీడియో ఎవిడెన్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మతోన్మాదులు పన్నేటువంటి పన్నాగాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి సేవకుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవరికైనా బాప్తిస్మం ఇచ్చేటప్పుడు
ఖచ్చితంగా మీ దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ ఉండాలి. ఎవరైతే మీ దగ్గర బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చారో, అప్పుడప్పుడు చాలామంది వచ్చి అన్న మాకు బాప్తిస్మం ఇవ్వండి, మేము మారుమనసు పొందాం, మేము బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాం, లేదా ఈ సభల్లో మేము మారుమనసు పొందాం బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాం, మీరు ప్రకటించే వాక్యం విని మేము మారుమనసు పొందాం బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాం. మీకు తెలిసిన వారి విషయంలో పర్వాలేదు, తెలియని వారు ఎవరైనా మీ ముందుకు వచ్చి బాప్తిస్మం అడిగితే మాత్రం ఇవ్వండి, తప్పులేదు. కానీ ఖచ్చితంగా వాళ్ళ యొక్క రికార్డెడ్ ఎవిడెన్స్ లేదా వీడియో ఎవిడెన్స్, వాళ్ళ యొక్క వాంగ్మూలం మీరు తీసుకోవాలి. తీసుకుని దాన్ని రికార్డెడ్గా మీ దగ్గర పెట్టుకోవాలి. లేదంటే బలవంతపు మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నారని ఏ అబద్ధాలైతే క్రైస్తవ సమాజం ఎదురు చాలామంది రుద్దుతున్నారో, బలవంతంగా మమ్మల్ని మతం మార్చేస్తున్నారని ఏ అబద్ధాలైతే క్రైస్తవ సమాజం మీద ఈరోజు చాలామంది మోపుతున్నారో, అలాంటి వాళ్ళకి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అయిపోతాం. బలవంతంగా మతం మార్చేశారు, ఇదిగో ఈ వీడియో చూడండి, నాకు డబ్బులు ఇచ్చాడండి, నేను వద్దన్నాను, అయినా కానీ నన్ను బలవంతంగా తీసుకెళ్ళి ఇచ్చాడు అంటాడు, ప్లేట్ మార్చేస్తాడు, తర్వాత రిస్క్ అయిపోతారు మీరు. లేదు, నన్ను బెదిరించి తీసుకెళ్ళి ముంచేశాడు, బెదిరించి తీసుకెళ్ళి నాకు బాప్తిస్మం ఇచ్చేశాడు, నేను వద్దన్నానండి, అయినా కానీ నన్ను బలవంత పెట్టాడు అన్నాడు అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ మనకే రిస్క్ అవుతుంది. కాబట్టి ఇలాంటి పన్నాగాలు కూడా దుష్టుడు పన్నుతాడు. కాబట్టి ఈ సమాచారాన్ని మీ దగ్గరే ఆపేయకుండా, ఈ వీడియో రికార్డ్ అవుతుంది, రేపో ఎల్లుండో ఖచ్చితంగా ఇది యూట్యూబ్లోకి వస్తుంది, అలా వచ్చిన తర్వాత ఆ వీడియోని మీరు మిగిలిన సేవకులందరికీ చేరవేయండి, లేదా మీ వంతుగా మీరే మాట్లాడైనా మిగిలిన సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలియజెప్పండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎలా మిమ్మల్ని ఇరుకున పెట్టాలి అని ఆలోచించేటువంటి దొంగలు చాలామంది తయారవుతున్నారు. వాళ్ళకి ఇంకా కుయుక్తి తప్ప, అన్యాయంగా వెళ్ళడం తప్ప, అక్రమ మార్గాలలో వెళ్ళడం తప్ప వేరే దారి లేదు. కాబట్టి ఖచ్చితంగా దుష్టుడు రకరకాల పన్నాగాలు పన్నుతూ ఉంటాడు, దుష్టుడు రకరకాలుగా సేవకులను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో ఖచ్చితంగా యూనిటీ అనేది చాలా అవసరం, ఐక్యత అనేది చాలా అవసరం. మనం ఏదో ఒక్కడుగా ఏదో చేసేద్దాం అనుకుంటే మనం ఏమీ చేయలేం. నేను ఒక్కడుగా ప్రపంచాన్ని గెలిచేద్దాం అనుకుని గెలిచిన ఏ రాజు లేడు. ఈవెన్ ది గ్రేట్ అలెగ్జాండర్ కూడా తన సైన్యంతోనే ప్రపంచాన్ని గెలవగలిగాడు తప్ప, సైన్యం లేకుండా ఒంటి చేత్తో పోరాడి ప్రపంచాన్ని గెలిచిన వాడు కాడు. కానీ ఈరోజు నేను ఇలా అంటున్నానని బాధపడొద్దు, కానీ చాలామంది సేవకులు ఎలా తయారయ్యారంటే, నేను నా పరిధి, నేను ఒక్కనే, నేను బాగుంటే చాలు, నా సంఘం అభివృద్ధి పొందితే చాలు, నా దాకా ఏమి రాలేదు కదా, నాకే ప్రమాదం లేదు కదా, నాకే ఇబ్బంది లేదు కదా, నేను హ్యాపీగానే ఉన్నాను కదా, నేను డెవలప్ అయితే చాలు, నేను సమాజంలో ఉంటే చాలు, నేను సమాజానికి కనబడితే చాలు, నా వరకు ఓకే అనే భావజాలం ప్రదర్శిస్తున్న వాళ్ళు కొందరు ఉన్నారు. కానీ అది వాళ్ళకే ప్రమాదం. ఎందుకంటే ఈరోజు 10 మందికి మనం చేయుతను అందిస్తేనే రేపు పొద్దున మనకు కష్టం వచ్చినప్పుడు 10 మంది మనం వెనక నిలబడతారు. ఈరోజు నువ్వు ఒంటరిగా ప్రయాణం ప్రారంభిస్తే చివరి వరకు నువ్వు ఒంటరిగానే ఉండాల్సి వస్తుంది. అలా అని అబద్ధాన్ని, అబద్ధ బోధని ప్రోత్సహించమని నేను చెప్పట్లేదు, మోసం చేసేవారితో సహవాసం చేయమని నేను చెప్పట్లేదు. సత్య సంబంధులుగా, సత్యాన్ని అనుసరించేవారుగా, దేవుని మీద ఆధారపడి సేవ చేసేటువంటి మీరు, ఎవరైతే దేవుని మీద ఆధారపడి సేవ చేస్తున్నారో అలాంటి వారితో ఖచ్చితంగా మీరు ఏకీభవించాలి, అలాంటి వారితో మీరు సహవాసం కలిగి ఉండాలి, అలాంటి వారితో మీరు చక్కగా మీ ఆలోచనలు పంచుకుంటూ అందరూ కలిసిమెలిసి ముందుకు కొనసాగాలి. అంతేగాని నేను నా ఒక్కడినే అనుకుంటే మాత్రం ఏదో రోజు ఖచ్చితంగా దెబ్బ అయిపోతాను. ఈరోజు మన కుటుంబం ఉంది, కుటుంబంలో అందరూ కలిసి ఉండబట్టే కదా మంచిగా మన కుటుంబం వర్ధిల్లుతుంది. నాకు ఒక్కడిగా నేను కూర్చుంటే అది కుటుంబం అవుతుందా? అవదు. అవయవాలన్నీ కలిసి ఉంటేనే శరీరం, కుటుంబం అంతా ఒక చోట ఉంటేనే కుటుంబం. అఫ్కోర్స్ కుటుంబానికి ఒక యజమాని ఉంటాడు, యజమాని స్థానం యజమానిదే, భార్య స్థానం భార్యదే, పిల్లల స్థానం పిల్లలదే. ఇలా కుటుంబంలోని వారందరూ కూడా హెచ్చుతగ్గులు లేకుండా ఒకరి ఎంత ఒకరు అనురాగం కలిగి కలిసిమెలిసి ఉంటే కుటుంబ వ్యవస్థ ఎలా అయితే బాగుంటుందో, అలాగే క్రైస్తవ సమాజంలోని సేవకులు కూడా మీ ఈగోస్ పక్కన పెట్టి అధికార దర్పాన్ని ప్రదర్శించకుండా నేనే అనే అహంభావాన్ని చంపుకొని అందరితో అసోసియేట్ అయ్యి అందరినీ కలుపుకొని సత్య మార్గంలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరూ ఏకమై ముందుకు కొనసాగితే తద్వారా ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి, భవిష్యత్తు చాలా సంతోషంగా ఉంటుంది, భవిష్యత్తు చాలా ఆనందమయంగా ఉంటుంది. ఎప్పుడైతే నేను ఒంటరిగా పోరాడతాను, ఒంటరిగా వెళ్ళిపోతాను, నేను ఒంటరిగా చూసుకుంటాను ఏదైనా సరే అంటే, ప్రపంచంలో ఎవడు ఒంటరిగా గెలిచిన వాడు లేడు. ప్రభువును తగ్గించే ఉద్దేశం కాదు, కానీ ఈరోజు ప్రభువు పరిచర్య ఎంతగా వ్యాపించింది అని అంటే, ఆయన కృపతోడుగా ఉంది, ఆయన దయతోడుగా ఉంది, నేను ఆయన్నే మహింపరుస్తున్నాను. కానీ ప్రభువు పరిచర్య ఎంతగా వ్యాపించిందంటే, ఆయన కూడా శిష్యుల్ని ఏం చేసుకున్నారట,
ఏర్పరచుకున్నారట. అంటే సాక్షాత్తు దైవకుమారుడు భూమి మీదకి వచ్చి కూడా ఎవరిని ఏర్పరచుకున్నాడు? శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు తప్ప నేను ఒంటరిగా మొత్తం ప్రపంచాన్ని రక్షణలోనికి నడిపించేసి వెళ్ళిపోతా అని ఆయన అనుకోలేదు. అసలు అసోసియేట్ అయి బ్రతికే జీవన విధానాన్ని నేర్పించిందే ఆయనే కదా, అంతేనా? ఇప్పుడు ఆదాముని ఎలా చేశాడు? ఆదాముని ఎలా చేశాడు? నేలమెంటుతో చేశాడు. ఇప్పుడు హవ్వను కూడా నేలమెంటుతో చేయలేడా? చేయలేడు, చేయగలడు. కయ్యను మళ్ళీ నేలమెంటుతో చేయలేడా? హేబెల్ని మళ్ళీ నేలమెంటుతో చేయలేడా? ఇంకా ప్రతి ఒక్కడికి అదే ప్రాసెస్ పెట్టాడు అనుకోండి, భూమిలో నుంచి మొక్కలు మొలిచినట్టు మనుషులు కూడా మొలిచేవారు. అంతే మరి, దేవుడికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? ఆయన సాధ్యం అనుకుంటే, ఆయన కావాలనుకుంటే రాళ్ల వలన కూడా అబ్రహాముకు పిల్లల్ని పుట్టింపగలడన్నాడు కదా ఆయన ప్రవక్త. అవసరం అనుకుంటే ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లల్ని పుట్టించగలిగే సమర్థుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఇప్పుడు మట్టిలోంచి మనల్ని పుట్టించలేడు, మట్టిలోంచి పురుగును పుట్టించినవాడు, మట్టి నుండి పురుగును పుట్టించగలిగినవాడు, భూమి నుండి సమస్తాన్ని మొలిపించగలిగినవాడు, మట్టి నుండి మనిషిని తీసినవాడు, మట్టి నుండి మనిషిని తీసే క్రమాన్ని ఏర్పరిచేయలేడా? కానీ ఆయన అలా అనుకోలేదు. ఆదాముని తీసి మళ్ళీ పక్కటెముకతో ఎవరిని చేశాడు? అవన్నీ చేశాడు. వాళ్ళిద్దరిలో నుండి మరిని ఎవరిని తీసుకొచ్చాడు? కయ్యని తీసుకొచ్చాడు. అక్కడి నుండి ఒకరి నుండి ప్రతి జాతి మనుషుల్ని భూమి మీద దేవుడు సృష్టించాడు. అలాగే అసోసియేట్ అయ్యి బ్రతికేటువంటి జీవన విధానం బాగుంటుంది. అందుకే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నాడు. నువ్వు ఒంటిగాడిగా ఉంటే నీకు ఇబ్బంది, అదే నువ్వు జంటగా ఉంటే ఒకడు పడిపోయినప్పుడు మరొకడు ఏం చేస్తాడట? లేవనెత్తుతాడు. అదే నువ్వు ఒంటరిగా ప్రయాణం ప్రారంభించావనుకో, నువ్వు పడిపోయినప్పుడు నిన్ను లేవనెత్తేవాడు ఉండడు. ఏమో ఏ సమయంలో ఎవరు అవసరం వస్తుందో నీకు తెలియదు. కాబట్టి అసోసియేట్ అయ్యి బ్రతికేవాడే నిజంగా ధనవంతుడు. ప్రభువు ఏం చెప్పారు తెలుసా? ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు సమాజం ధనం ఉంటే చాలు అన్నీ ఉంటాయి అనుకుంటుంది. ధనం ఉంటే అన్నీ ఉంటాయి. కాఫీ డే అధినేత మీ అందరికీ తెలుసు, బెంగళూరు కాఫీ డే అధినేత. ఆయన మొన్న ఏం చేసుకుని చచ్చిపోయాడు? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. నదిలో దూకేశాడు. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఒక నదిలో దూకేశాడు ఆయన. కోటీశ్వరుడు, కోటీశ్వరుడు అండి. ఆయనకి చాలా ఆస్తులు ఉన్నాయి, కానీ ఆయన తనతో నాన్న వాళ్ళు లేరనే లోన్లీనెస్, ఆ లోన్లీనెస్ అంటే తన బాధ చెప్పుకోవడానికి ఆయనకి ఎవరు లేరు. ఆ సమయంలో ఆయన ఆదుకోవడానికి కూడా ఎవరు లేరు. ముఖ్యంగా మనిషి అనుకుంటాడు ధనం ఉంటే అన్నీ ఉంటాయి అనుకుంటాడు. మరి ధనం ఉన్న వ్యక్తే చనిపోయాడు. ఆయనకు అప్పులు ఉన్నాయనుకుంటే అప్పులు ఆయన ధనంతో, ఆయన ఉన్న ఆస్తితో పోల్చుకుంటే అప్పులు పెద్ద విషయం కాదు. నిమిషాల్లో వాటిని తీర్చేయచ్చు. ఒక్కోసారి మన జేబులు నిండా డబ్బులు ఉంటాయి, కానీ మనకు సహాయం దొరకదు. జేబు నిండా డబ్బులు ఉండొచ్చు, బీరువా నిండా డబ్బులు ఉండొచ్చు, డబ్బు విషయం కాదు. డబ్బున్నంత మాత్రాన అన్నీ ఉంటాయి అనుకుంటే దానికంటే అవివేకం ప్రపంచంలో ఏది ఉండదు. నిజం, దానికంటే అవివేకం ప్రపంచంలో ఏది ఉండదు. మనకి మనుషులు కావాలి, డబ్బులు కాదు. ప్రభు ఎంత చక్కగా చెప్పాడు తెలుసా, ఎంత చక్కగా చెప్పాడు తెలుసా, మనకు డబ్బులు కాదు కావాల్సింది మనుషులు అని. చూస్తారు ఒకసారి లూకా సువార్త. అందరూ కూడా మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఎంత చక్కటి విషయాన్ని ప్రభు మనకు నేర్పిస్తున్నాడో ఈరోజు సేవకులుగా మనం ఏం నేర్చుకోవాలో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. లూకా సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. అన్యాయస్థుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నని వాని యజమానుడు వాని మెచ్చుకున్నాడట. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు అని అంటూ అంటాడు, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. అన్యాయపు సిరి వలన, సిరికి అన్యాయం చేసే గుణం ఉంది. అన్యాయపు సిరి వలన మీకు ఎవరిని సంపాదించుకోమంటున్నాడు? స్నేహితుల్ని సంపాదించుకునుడి. ఎందుకనగా ఆ సిరిమిమ్ములను వదిలిపోవునప్పుడు, ఆ సిరిమిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు సిరి ఉంది నా దగ్గరే. ఉదాహరణకి మీకు ఇది బాగా అర్థం కావడానికి మీకు ఒక విషయాన్ని చెప్తాను. నా దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయనుకుందాం. 10 లక్షలు ఉన్నప్పుడు నేను విర్రవేయకుండా, 10 లక్షలు ఉన్నాయని నేను రెచ్చిపోకుండా,
10 లక్షలు ఉన్నాయని నేను గర్వాంధుని అయిపోకుండా నాకున్న 10 లక్షల్ని ఒక 10 మందికి అవసరాల్లో ఉన్న ఒక 10 మందికి పంచి వాళ్ళకు కూడా వాళ్ళను కూడా నేను ప్రోత్సహించి వాళ్ళకు కూడా నా వంతు సహాయాన్ని నేను చేసి 10 మంది ప్రేమను నేను పొందుకోగలిగా. 10 లక్షల్లో కొంత నేను వాళ్ళకి సహకరించి 10 మంది ప్రేమను నేను పొందుకోగలిగా. ఒకరోజు నా 10 లక్షలు పోయాయి. కనీసం ఈ 10 మందిలో ఒక 5గురైనా నన్ను ఆదుకోకుండా ఉంటారా? 5గురిని తీసేయండి. కనీసం 8 మందిని తీసేస్తే, స్వార్థపరులు అనుకుంటే పోనీ 8 మంది, ఒక ఇద్దరైనా ఆలోచించకపోతారా? కనీసం ఒక్కడైనా ఆలోచించకపోతాడా నా గురించి? అలాగే ఇది మీకు అర్థమైతే దేవుడు అంటున్నాడు, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునుడి. ఆ సిరిమిమ్మును వదిలిపోవునప్పుడు, ఆ సిరిమిమ్మును వదిలి పోవునప్పుడు అంటే ఆ సిరి మిమ్మల్ని వదిలి పోతుందట. నిజమా? పోతుందా పోదా? పోదు, పోతుంది. ఈ భూమి మీద ఎంతమంది రాజులు పుట్టలేదు, ఈ ఇదే హైదరాబాద్ నగరంలో ఎంతమంది సెలబ్రిటీలు పోలేదు, ఎన్ని కోట్లు సంపాదించలేదు వాళ్ళు, ఎన్ని ఆస్తులు ఉండేవి వాళ్ళకి, ఎన్ని అంతస్తులు ఉండేవి. డి రామానాయుడు గారు, సురేష్ ప్రొడక్షన్స్ కంపెనీ అధినేత, రామానాయుడు స్టూడియోస్ అధినేత, 1 రూపాయి తీసుకెళ్లేదు ఆయన. అక్కినే నాగేశ్వరరావు గారు, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత, కోటీశ్వర్లు, 1 రూపాయి తీసుకెళ్లేదు. ఎన్టి రామారావు గారు, 1 రూపాయి తీసుకెళ్లేదు. ఎంతమంది ఉన్నారండి మహామహా ధనవంతులు, ఎవ్వరు తీసుకెళ్లేదు. అలాగే రియల్ స్టార్గా పిలువబడిన శ్రీహరి గారు, చాలామంది భేదాలను ఆదుకునేవాడట ఆయన. ఆయన గురించి నేను విన్నాను, రియల్ స్టార్ శ్రీహరి గారు చాలామంది భేదాలను ఆదుకునేవాడట, ఎవరికైనా ఆపదంటే సాయం చేసేవాడని విన్నాను నేను. సినిమా హీరో ఆయన. ఆయన ఏమైనా తీసుకెళ్ళాడో చెప్పండి. ఆయన ఒంటరిగానే వెళ్ళిపోయాడు. సో ఎవరు కూడా మనం సంపాదించిన సంపాదనలో 1 రూపాయి కూడా మనతో తీసుకెళ్ళాం. ఉన్నంతకాలం వాడుకుంటాం అంతే. ఉన్నంత వరకు వాడుకోవడానికి తప్పితే, వాడుకున్నది నీకు ఉపయోగపడినట్టు తప్పితే, దాచుకున్నది నీకు ఉపయోగపడినట్టు కాదు. మళ్ళీ అర్థమవుతుందా? అందుకే ప్రభు అంటాడు, మిమ్ము నా సిరి వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని ఏం చేస్తారట? చేర్చుకుందురు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. ఇప్పుడు డబ్బు సంపాదించుకోండి అన్నాడా, స్నేహితుల్ని సంపాదించుకోండి అన్నాడా? చూసారా? కాబట్టి ప్రభువే మనల్ని స్నేహితులారా అని పిలిచాడు. తన శిష్యులు ఏమని పిలిచాడు ఆయన? మీరు నాకు స్నేహితులై ఉందరు అన్నాడు. నిజమైన స్నేహితుడు, నిజమైన స్నేహం తన స్నేహితుడి కోసం ఏం చేస్తుంది? ప్రాణం పెడుతుంది. కాబట్టి అలా ప్రాణం పెట్టే విధంగా మన అసోసియేషన్ అనేది ఉండాలి. అర్థమవుతుందా? యోహాను గారు రాసిన 3:16 ఒకసారి చూడండి, ఏం రాయబడిందో చదవండి అక్కడ. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువు ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఏంటో మనకు అర్థమైంది. అంతేనా? దీని వలన ప్రేమ అంటే ఏంటో మనందరికీ ఎలా అర్థమైంది? ప్రభువే పరలోకంలో సుఖంగా ఉండాల్సిన జీవితం అయింది, కానీ ఆ సుఖాన్ని వదులుకొని తండ్రితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అంటాడు ఫిలిప్పీ పత్రికలో అపొస్తలుడు పౌలు గారు. అలా అది భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఆయన తనను తానే రిక్తునిగా చేసుకుని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని మనందరి కొరకు ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణం, మనం అడుగక మునిపే తన ప్రాణం ఇచ్చి ఒక చక్కటి మార్గాన్ని ఏర్పరిచాడు. కాబట్టి ప్రియులారా, పాయింట్కి వచ్చేస్తున్నాను, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక వాట్ నెక్స్ట్? అందువలన దీనివలన ప్రేమ ఏటిదని మనము తెలుసుకొనుచున్నాము. మనము కూడా, సరిగ్గా చదవండి అది, మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీకోసం ప్రాణం పెట్టే సహోదరుణ్ణి ఎప్పుడైనా మీరు సంపాదించుకోగలిగారా? మీ జీవితంలో మీ అందరికీ ఒకటే ప్రశ్న, సేవకులారా, మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మీకోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఒక్క సహోదరుడు ఉన్నాడా? ఇప్పుడు పేక మీ పేక మీదకి కత్తొస్తే, లేదు నేను అడ్డుపడతా అని
వచ్చి అడ్డుపడగలిగే ఒక్క సహోదరునైనా ఒక్క సహోదరినైనా నీ జీవితంలోనూ సంపాదించుకోగలిగావా? అలా సంపాదించుకోలేకపోతే ఈ జీవితం ఎందుకు చెప్పండి? తెలిసిపోతుంది కదా యథార్థత. కొంతమంది పై పై మాటలు మాట్లాడుతుంటారు, దొంగ మాటలు. అవి ఎలా ఉంటాయంటే సరిగా మారు మనస్సు పొందక ముందు పేతురుగారు మాట్లాడిన మాటలలా ఉంటాయి. ఆయన ఏమంటాడు? ప్రభువా ప్రభువా, పేతురు ప్రభువా ఇక్కడ ఏమనుకుంటున్నావు ప్రభువా? పేతురు ఇక్కడ. అయితే ఏంటి? నీకోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధం. అంటే సినిమా డైలాగ్ చెప్పినట్టు చెప్పాడు అనమాట ఆయన. కత్తి నీ మీదికి రావాలంటే నన్ను దాటి వెళ్ళాలి ప్రభువా. అంతేనా? అంతేనా మరి? అలాగే చెప్పాడు. అప్పుడు ప్రభు మనం అంటే నమ్మేస్తాం. హబబబబబబబబ పేతురు పేతురు పేతురని గట్టిగా పట్టుకుని హగ్ చేసుకుని ముద్దు కూడా పెట్టేసుకుంటాం. అలాగే మనకు వెనుపోటు దింపేస్తుంటాడు ఎవడు పెడతాడు. అలా హగ్ చేసుకున్నాక మనకు తెలియకుండా వెనక నుంచి కత్తి దిగిపోతుంది అనమాట. సో అలాంటి వాళ్ళ విషయంలో తెలిసిపోతారు మనకి. కొంచెం మనసు పెడితే వాడు ఎలాంటి వాడు, వాడు నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడా లేక అవసరాల కోసం మనల్ని వెంబరిస్తున్నాడా, నిజంగా మన మీద వాడికి ప్రేమ ఉందా, ఏ పరిస్థితుల్లో అలా ఇలా రియాక్ట్ అవుతున్నాడా, లేకపోతే మంచులా కాసేపు కనబడే తర్వాత మాయమైపోతున్నాడా గడ్డి మీద మంచులాగా, ఏంటి ఇటు క్యారెక్టర్ ఏంటి, స్వార్థపరుడా కాదా, యథార్థవంతుడా కాదా, లేదా బెల్లం చుట్టూ చీమలు చేరినట్టు మన చుట్టూ చేరాడా, చేరడానికి ప్రయత్నిస్తున్నాడా, నిజంగా వీడు మనమే చూపించేది ప్రేమ లేకపోతే మంద దోచుకుపోవాలనే తత్వమా, ఇవన్నీ మనకు తెలిసిపోతాయి. కానీ కొంతమంది ఉంటారు నిజంగా మనం వాళ్ళ పట్ల ప్రేమ చూపిస్తే వాళ్ళు మన పట్ల ప్రేమ చూపిస్తుంటారు, నిజంగా మనం ఏ ఇవ్వకపోయినా వాళ్ళు మనకి ఇస్తుంటారు, నిజంగా వాళ్ళు మనం చేసేది తక్కువైనా వాళ్ళు మనకు అంతకంటే ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆ యోనాతాను దావీదు హృదయం కలిసిపోయినట్టు వాళ్ళ హృదయాలు ఏమైపోతాయి? కలిసిపోతాయి. అలాంటి ఒక్కడున్నాడా నీ జీవితంలో? అలా ఒక్కడిని సంపాదించుకోగలిగావా నీ జీవితంలో? అది చూడు, అలా సంపాదించుకొని చూడు నీ జీవితం ఎంత పరిపూర్ణమైన ఆనందాన్ని సంపాదించుకుంటుందో, సంతరించుకుంటుందో. అందుకే ప్రభు అంటున్నాడు, మనము మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. అలాంటి ప్రేమ మన మధ్యలో ఉండాలి. పేతురుగారిలాగా ఉండకూడదు. ఆ టైంలో పేతురుగారిలా ఉండకూడదు. ఏది ఏ టైంలో పేతురుగారిలాగా? యోహాను సువార్తకు ముందు కనబడుతున్న పేతురులా ఉండకూడదు. అపోస్తల కార్యాల తర్వాత కనబడుతున్న పేతురులా ఉండాలి. అర్థమవుతుందా? ఎలా ఉండకూడదు? యోహాను సువార్తకు ముందు కనబడుతున్న పేతురులా ఉండకూడదు. అపోస్తల కార్యాల తర్వాత, ముఖ్యంగా పేతురుగారి పత్రిక రాసే సమయానికి, రెండవ పత్రిక, మొదటి పత్రిక, రెండు పత్రికలు ఉన్నాయి కదా ఆయన రాసినవి. ఆ టైంలో ఆయన చూశారు ఎలా ఉన్నాడో. ఎలా ఉన్నాడండి ఆయన? ప్రభు కోసం చావటానికి సిద్ధపడినటువంటి పేతురు అక్కడ కనబడతాడు. అలాగే చనిపోయిన పేతురు మనకు అక్కడ కనబడతాడు ప్రభు కొరకు. కానీ ఇక్కడ పారిపోయిన పేతురు కనబడతాడు, అబద్ధాలాడిన పేతురు కనబడతాడు. ఒట్లు కూడా పెట్టుకున్నాడట. అమ్మ తోడమ్మ ఆ చిన్నది ఎవరితో వదలకుండా అడుగుతుంది, ఏ మంటగా మంట దగ్గర ఉన్నాడట పాప, ఏ నేను చూశాను అక్కడ, నేను అబద్ధం అడుకు. ఆ చిన్నది అడుగుతుంది, నువ్వు చూశానే, నువ్వు ప్రభుతో కూడా ఉన్నాడువే, నువ్వు ఆ ఏసుతో కూడా ఉన్నాడువే కదా నువ్వు. అంటే అమ్మమ్మమ్మ ఏసేవరమ్మ బాబు, నేను ఎప్పుడు చూడనే లేదు, చూడలేదు, కొత్త వాళ్ళు కొనుక్కుందామని వచ్చాను నేను. ఏసులేమలో వాళ్ళు బాగుంటాయి అన్నారు, కొత్త వాళ్ళు కొనుక్కుందామని వచ్చాను. నేను ఎక్కడో కపెర్నహూములో చేపలు పట్టుకుంటుంటాను, లేకపోతే మా అత్త రూడ్లో ఉంటుంటాను అక్కడ కపెర్నహూములో. అక్కడేదో గల్లీ సముద్రంలో చేపలు పట్టుకు బతికేవాడిని అమ్మ, వాళ్ళు కొనుక్కుందామని వచ్చాను. ఇందుకే ఎవరు ఏసంటే ఎవరు అన్నాడనమాట. అమ్మ తోడు, నీ ముందుకు ఎవడైనా వస్తే అడ్డంగా నరికేస్తా అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? అమ్మ తోడు. ఆ ఏసేవరో కూడా నాకు తెలియదా, ఒట్టు పెట్టుకుంటున్నాడు, శపించుకుంటున్నాడట. ఒట్టు పెట్టుకున్నట్టుకును శపించుకున్నట్టుకును మొదలు పెట్టినా ఉంది అక్కడ. ఇంక చివరికి తను తను తిట్టేసుకుంటున్నాడట. ఇదిగో ఇంకోసారిగా నా మాట అన్నామంటే నేను చచ్చిన తొట్టే అన్నాడనమాట. అలా మారిపోయాడు పేతురు. అప్పుడు ప్రభు ముందే మరి ఆయన హృదయ రహస్యాలు ఎరిగినవాడు కదా మనం. అంటే మనకైతే తెలియదు ఎదుటివాడు ఏం మాట్లాడినా నమ్ముతుంటాం, కానీ ప్రభుకు హృదయ రహస్యాలు తెలుసు. మీరు కూడా కొంచెం వాక్యం బాగా నేర్చుకుని మనసు పెడితే ఎవడేంటో పసిగట్టేయచ్చు. ఎవడేంటి వాడి క్యారెక్టర్ ఏంటి, వాడు తడికిలు లాంటివాడా కాంక్రీట్ గోడ లాంటివాడు? తడికిలు కూడా అలాంటి పడిపోద్ది, తడికిలు కూడా ఏమవుతుంది అలాంటి పడిపోద్ది. అదే కాంక్రీట్ కూడా పడగొట్టినా పడదు, చాలా కష్టం. కాబట్టి వాడు ఎలాంటి వాడు అనేది ఈజీగా పసిగట్టవచ్చు. ప్రభు పసిగట్టేసి అంటారు,
నాయన నీకోసం ఒక కోడి రెడీగా ఉంది అంటాడు. నీకోసం కోడి రెడీగా ఉంది, అది కరెక్ట్గా నా పని చేస్తుంది. మొన్న పరమతండ్రి అని ఒక పాట రాశాను, యూట్యూబ్లో ఉంది ఆల్రెడీ. ఆ పాటలో అదే రాశాను, ప్రభు మాట నిలబెట్టక కోడి వాడబడింది కాని. సో ప్రభు మాట నిలబెట్టడానికి కోడి వాడబడింది. 3 మార్లు నువ్వు బొంకుతావు, నువ్వు 3 మార్లు బొంకుతావు. నువ్వు 3వసారి బొంకేసిన తర్వాత అప్పుడు కోడి కోస్తుంది. ఎప్పుడైతే ఆ మాట చెప్పేశాడు ప్రభు, తలపోయిచూ ఏడ్చాడట. కోడి కోత విని దానిని తలపోయిచూ ఏడ్చాడట. నాకు తెలిసి కోడి అతను ఎదురుగా వచ్చి నిలబడి మరీ కూర్చుంటుంది, లేకపోతే ముక్కుతో పూట పొడిచి మరీ కూసిందో, ఏదో చేసింది మొత్తం మీద. తలపోయిచూ ఏడ్చాడట, చాలా ఏడ్చాడట, చాలా ఏడ్చాడట. కాబట్టి ప్రియులారా గుర్తుపెట్టుకోండి, అలాంటి వారు వద్దు కానీ మనకి. పత్రిక రాసిన పేతురు గారు ఎలా అయితే ప్రభు కోసం ప్రాణం పెట్టారో, నేను ఈ గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి అంటాడు అక్కడ 2 పత్రికలు. అలాంటి వారిగా మనం ఉండాలి, అలాంటి వాళ్ళు కావాలి. నువ్వు స్వార్థపరుడు అనుకో, నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎలా ఉంటారు? నీతో అలాగే ఉంటారు. మరి అంతేనా, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. మరి నువ్వు స్వార్థపరుడు అయితే ఇంక నువ్వు స్వార్థపరులనే పోగేసుకుంటావు. నువ్వు యథార్థవంతుడు అయితే ఒక్క యథార్థవంతుడైనా నీకు దొరకపోతాడా? నీ బాధ పంచుకునేవాడు, నీ మనసు అర్థం చేసుకున్నవాడు, నీతో కలిసి నడిచేవాడు, నీతో కలిసి నీకు అవసరమైతే నీ కోసం తన ప్రాణమే ఇవ్వటానికి సిద్ధపడిపోయేవాడు. యోనాతాను దావీదు కోసం రాజ్యాన్ని వదిలేసుకున్నాడండి. అదే ఇంకొకడు ఎవడన్నా అయితే ఏమంటాడో తెలుసా, నమ్మించి గొంతు గోయించేస్తాడు ఏదో విధంగా, ఎందుకంటే రాజ్యానికి ఎసరు పెట్టేస్తున్నాడు. సౌలు తర్వాత సింహాసనం మీద కూర్చోవలసింది ఎవరు? నేనే కదా. సౌలు గారి తర్వాత సింహాసనం మీద కూర్చోవలసింది నేనే కదా అని అవసరమైతే దావీదును నమ్మించి చంపేయడానికి కూడా రెడీ అవుతారు కొంతమంది స్వార్థపరులు. కానీ ఎంత మంచివాడంటే యోనాతాను, తన రాజ్యాన్ని కూడా దేవుని చిత్తం ఎరిగిన వాడై తన తండ్రి వ్యతిరేకిస్తున్నా కూడా దావీదును కాపాడతాడు. దావీదు దగ్గర ఒక మాట మాత్రం తీసుకుంటాడు, దావీదును రాజు అయిన తర్వాత నా పిల్లల్ని మర్చిపోకంటాడు, నా కుటుంబాన్ని మాత్రం మర్చిపోకు, నేను చచ్చిపోయినప్పటికీ నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని మాట తీసుకుంటే ఎవరైనా ఉన్నారా అని దావీదు వెతుకుతాడు. అప్పుడు పాపం కుంటివాడు అయిపోయినటువంటి మెఫీబోషెతు దొరుకుతాడు. దావీదు తన ప్రేమను చూపించాడు, యోనాతాను తన ప్రేమను చూపించాడు. ఇక్కడ మీరు విషయాన్ని గమనించండి, నువ్వు దావీదు స్థానంలో ఉన్నా నీకు నష్టం లేదు, యోనాతాను స్థానంలో ఉంటే నీకు అంతకంటే నష్టం లేదు. ఎందుకంటే అఫ్కోర్స్ నువ్వు యోనాతాను స్థానంలో ఉండి మరణించావు అనుకుందాం, దేవుడి దగ్గర ఎలాగూ నీకు విలువ. రాజ్యం దావీదు పట్టుకుపోయేది లేదు, యోనాతాను పట్టుకుపోయేది లేదు. యోనాతాను మరణించాడు, పరిపాలన చేసిన తర్వాత దావీదు గారు మరణించాడు. మొత్తం మీద మనం అందరం ఏదో రోజు ఏమవుతాం, మరణిస్తాం. ఈరోజు కుర్చీల్లో, రేపు పెట్టెల్లో, అంతే తేడా. అంతేనా, ఈరోజు ఎక్కడ కుర్చీల్లో, రేపెక్కడ పెట్టెల్లో. ఈరోజు మనంతట మనంగా నడుస్తున్నాం, రేపు మనల్ని ఎత్తుకొని 4 నడుస్తారు, అంతే తేడా. ఈరోజు మనంతట మనంగా వెళ్ళి పడుకుంటున్నాం, రేపు ఎవడో ఒకటి తీసుకెళ్ళి మనల్ని పడుకోబెట్టేస్తాడు. ఈరోజు పడుకున్నప్పుడు మనం లేస్తున్నాం, వాళ్ళు పడుకోబెట్టాక ఇంకా లేవం, ఎందుకంటే మీద చాలా బరువు ఉంటుంది. మీద చాలా బరువు ఉంటుంది, లేవడం కష్టమే కదా, కష్టమే కదా. ఒక్కసారి పడుకున్నాక మట్టేసారంటే ఇంకంతే, పెట్టి కూడా మేకలు మరీ కొట్టేసేసేస్తారు. సో యోనాతాను సమాధి అయిపోయాడు, దావీదు సమాధి అయిపోయాడు. రాజ్యం దావీదికి శాశ్వతంగా లేదు, యోనాతానికి శాశ్వతంగా లేదు. ఆయన పరిపాలించి చనిపోయాడు, ఈయన ఏమీ లేకుండా చనిపోయాడు. కానీ తన ప్రేమ వెల్లడి చేసే విషయంలో ఇద్దరే ఆ టైటిల్ వాళ్ళకే చెల్లుబాటు అవుతుంది, ఇద్దరే అని. ఎందుకంటే యోనాతాను ఎంత ప్రేమించాడంటే దావీదు గారిని, తన ప్రాణము వంటివాడుగా. వారి మనసులు ఏమైపోయాట, కలిసిపోయాయి, అంత ప్రేమించాడు. కనుకే రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేసుకున్నాడు ఫ్రెండ్ కోసం. తన ఫ్రెండ్ కోసం ఏం వదిలేసుకున్నాడు, రాజ్యాన్ని వదిలేసుకున్నాడు. వాళ్ళ నాన్నను కూడా ఎదిరించి నిలబడ్డాడు, ఎందుకంటే హీఈస్ మై ఫ్రెండ్, దావీదు నా ప్రాణ స్నేహితుడు అని.
కానీ తనకు తెలుసు నేను ఎలాగో మరణిస్తానని. అందుకే ముందే మాట తీసుకున్నాడు, నా కొడుకు నా పిల్లలు నువ్వు చూసుకో అనేసరికి దావీదు కూడా విషయం అర్థమైపోయింది. అందుకే తాను రాజైపోయిన తర్వాత పోతే పోయేళ్ళే యోనాతాను ఆ కుటుంబం పోతే పోయిందిలే అని అస్సలు అనుకోలేదు. యోనాతాను చనిపోయినప్పుడు చాలా ఏడ్చాడు. ఎవరిని ఏడుస్తారా? సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు, పేడెరగడకపోయింది అనుకోవాలి. అస్సలు అనుకోలేదండి, చాలా ఏడ్చాడండి. కుమిలి 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 ఏడుస్తాడు. అయ్యో నా ప్రాణ స్నేహితుడు మరణమయ్యాడు. వాళ్ళ గురించి ఒక కీర్తన కూడా రాస్తాడు, ఒక బాధాకరమైన కీర్తన, ఒక వేదనతో కూడిన పాట రాస్తాడు. అయ్యో నా ప్రాణ స్నేహితుడు మరణమైపోయాడు అని. అంత ప్రేమించాడు యోనాతాన్ని దావీదు కూడా. ఆ తర్వాత అందుకే అడుగుతాడు, బాబు ఎవరైనా ఉన్నారా, నేను ఉపకారము చూపుటకు, యోనాతాను బట్టి ఉపకారము చూపుటకు ఎవడైనా ఉన్నాడా? చూసారా, ఇప్పుడు తన రాజ్యాన్ని వదిలేసుకుని యోనాతాను ఎవరిని సంపాదించుకున్నాడు? ఎవరిని సంపాదించుకున్నాడు? దావీదును సంపాదించుకున్నాడు. అందుకే అన్యాయపు సిరి వలన మీకు ఎవరిని సంపాదించుకోవాలి? స్నేహితులను సంపాదించుకోండి. వాస్తవమైన జీవాన్ని పొందుకున్న నిమిత్తం మీ ధనములు ఇతరులకు పాలిచ్చుచు. తిమోతి పత్రికలు అదే చెప్తున్నాడు, సేవకులకి చెప్తున్నాడు. ముఖ్యంగా చదువుదాం ఒకసారి ఆ మాట, చదువుదాం ఒకసారి ఆ మాట, చూద్దాం ఆ మాట. కొంతమందికి ఇది అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావట్లేదు. ఈ రోజుల్లో అర్థం చేసుకున్న వాళ్ళు తక్కువ, అర్థం కాకుండా బ్రతికే వాళ్ళు ఎక్కువ. ఏదేమైనప్పటికీ మనకు అర్థమైతే ధన్యులు, అర్థం కాకపోతే మన ప్రాణాలకు మనమే ఉత్తరవాదులం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17 పదకొండులో అంటాడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి వేటిని? ఆ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కనుక నువ్వు ఎన్ని పోగేసినా నీతో పట్టుకుపోయేది ఏమీ లేదు. ఉన్నంతకాలం తింటావు, తర్వాత వదిలేసిపోతావు. నీ పిల్లలు దాన్ని స్థిరం చేస్తారో నాశనం చేస్తారో మనకు తెలిసేది లేదు, ఏడ్చేది లేదు. పిల్లల మీద నమ్మకం పెట్టుకున్న చాలామంది తల్లిదండ్రులు బోర్డు తిప్పేసిన మార్గదర్శి చిట్టిపండు కంపెనీలాగా అయిపోయారు. నిజం, మార్గదర్శి చిట్టిపండు కంపెనీ ఎలాగైతే బోర్డు తిప్పేస్తే లభోదీపమన్నారో, చాలామంది పిల్లలు కూడా తల్లిదండ్రులకి ఏం తిప్పేశారు? బోర్డు తిప్పేశారు. చాలా ఇన్వెస్ట్మెంట్ చేసేసిన తర్వాత, ముఖ్యంగా మార్గదర్శిలో చేసే తక్కువ, పిల్లల కోసం చేసే ఇన్వెస్ట్మెంటు ఎక్కువ. అలా చిన్నప్పటి నుంచే ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాం మనం. అబ్బో నా కొడుకు అది ఉండాలి, నా కూతురికి ఇది ఉండాలి, అది ఇది ఇది అది పోగేసి 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 నీ పేరు ఇది పెట్టా, నీ పేరు అది పెట్టా, రేపొద్దున నీ పేరే మరిచిపోతాడు. నిజం, నువ్వు వాడి పేరు అది పెడతావు, వీడి పేరు ఇది పెడతావు, కానీ రేపొద్దున నీ పేరే వాడు మర్చిపోతాడు. నీ కూతురు నిన్ను వదిలేయచ్చు, నీ కొడుకు నిన్ను వదిలేయచ్చు, గ్యారంటీ లేదు. కానీ నిజంగా భక్తి కలిగిన వారితో నువ్వు సహవాసం చేస్తే వారి యొక్క ప్రేమ ఆదరణ చాలా గొప్పగా ఉంటుంది. అదే చెప్తున్నాడు ప్రభు. యోనాతాను దావీదు హృదయం కలిసిపోయింది కాబట్టే వాళ్ళంతా చక్కగా వర్ధిల్లగలిగారు. ఇక్కడ మనకు కూడా చెప్తున్నాడు చూడండి, యహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కావద్దు. ముఖ్యంగా గుర్తుపెట్టుకొని, డబ్బు ఉండొచ్చు పోవచ్చు, డబ్బు అనేది ఒక భయంకరమైంది. ఈరోజు నీ జేబులో ఉంటుంది, రేపు పక్కోడి జేబులోకి పోద్ది. డబ్బు ఏం భారీ కాదు, డబ్బు అనేది వేశ్యతో సమానం. ఒక ముక్కలో చెప్పాలంటే తెగించి మాట్లాడుతున్నాను, డబ్బు అనేది ఎవరితో సమానం? వేశ్యతో సమానం. ఒకరోజు ఒకరితో ఉంటుంది, ఇంకో రోజు ఇంకొకరితో పోద్ది. డబ్బు కూడా అంతే, ఈరోజు నీ జేబులో ఉంటుంది, రేపు ఇంకొకటి జేబులో ఉంటుంది. దానికి వావి వరసలు ఉండవు, దానికి ప్రేమ ఇలాంటి అభిమానం ఆప్యాయత అలాంటివేవి ఉండవు. రంగు కాగితం, అర్థమవుతుందా? దాన్ని ఎప్పుడు నమ్మకు, అది వాడుకొని వదిలేసేంతవరకే తప్ప దాంతో ఏదో చేసేద్దాం అనుకుంటే నీ వల్ల అవ్వదు. దాన్ని వాడుకొని వదిలేసేంతవరకే డబ్బు ఏమండి. రైట్, ధనవంతులైన వారు గర్విష్ఠులు కావద్దు, ముఖ్యంగా ఇది డబ్బును బట్టి. తర్వాత అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. నేను అన్నానా బైబిలే చెప్తుంది అస్థిరమైనదని? నేను అన్నానా దేవుడే చెప్పాడా? దేవుడే చెప్తున్నాడు. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. మనకు సమస్తం ధారాళంగా దయచేసేది ఎవరండి? దేవుడే. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము. వాస్తవమైన జీవం ఒకటి ఉందట, వాస్తవం కాని జీవం ఒకటి ఉంది. ఇక్కడ ఉన్నది ఇప్పుడు మనం అందరం అనుభవిస్తున్న జీవం వాస్తవం కాని జీవం. మరణం తర్వాత మనం పొందుకుపోయేది వాస్తవమైన జీవం, గుర్తుపెట్టుకోండి. ఇదే వాస్తవమైన జీవం అనుకుంటే మనకంటే అవివేకులు ప్రపంచంలో ఎవరు ఉండరు. మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోతాం, అప్పుడు ప్రభు మన కోసం సిద్ధం చేసిన వాస్తవమైన జీవితం ఉంటుంది. ఆ వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలానికి, ఏ కాలానికి?
రాబో కాలం అంటే భూమి మీద కాలమా భూమి తర్వాత కాలమా? చెప్పండి చెప్పండి, భూమి మీద ఉన్న కాలమా, భూమిని దాటిన తర్వాత వచ్చే కాలమా, పోయే కాలం తర్వాత కాలం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. రాబో కాలం అంటే ఏ కాలం? పోయే కాలం తర్వాత వచ్చేటువంటి కాలం. అలా అంటేనే మనకు బాగా అర్థం అవుద్ది. సో ఆ కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. పునాది ఇక్కడ పడాలా అక్కడ పడాలా? అక్కడ పడాలి. సో మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయువారు ఎవరికి? సహోదరులకు మేలు చేయండి. తర్వాత మోసం చేయకండి, మేలు చేయండి. మోసం చేయకండి, మోసగాడు దొరికిపోతాడు. మేలు చేసేవాడు శాశ్వతంగా నిలిచిపోతాడు. మేలు చేయువారును సత్క్రియలు. అబ్బాబ్బా ఎంత మంచి ధనం అంటది ఉన్నాయా మన అకౌంట్లో? మన ఏటీఎం అకౌంట్లో డబ్బులే తప్ప సత్క్రియలు లేవనుకోండి, మనకంటే పనికి మనోళ్ళు ప్రపంచంలో లేనట్టే మనం నిజంగా భేదోళమే. అప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తప్ప సత్క్రియలు లేవనుకోండి, మనకంటే పనికి మనోళ్ళు ప్రపంచంలో లేనట్టే. మన బీరువాలో డబ్బులు తప్ప మన బతుకులో సత్క్రియలనే ధనం లేదనుకోండి, ఇంకా మనం చచ్చినా ఒకటే, వేస్ట్ వేస్ట్. ఇంకా చచ్చిపోయిన తర్వాత చాలామంది వెనక్కి తిరిగి చూసుకుంటారు, అప్పుడు లబోదిబ్బం అంటారు. సత్క్రియలు ఉండవు, నిల్లు. సత్క్రియలు అనే అకౌంట్ చూస్తే ఏముంది? నిల్లు. డబ్బు చూస్తే అది కూడా సడన్గా నిల్లు. అప్పటి వరకు ఫుల్లు, అప్పుడు నిల్లు. ఇలా ప్రాణం పోగానే నీ డబ్బు అంతా నిల్. ప్రాణం ఉన్నంత వరకు ఫుల్. ఎంత అస్థిరమైంది అది, ఎంత అస్థిరమైంది. ఇలా మారిపోయింది ఎంత చెయ్యి. సెన్సెక్స్ పడిపోయింది అంటారు చూసారా? మదుపుదారులందరూ పొదుపుదారులందరూ హడలెత్తి గుండాగి చచ్చిపోతుంటారు. షేర్ మార్కెట్ పడిపోయిందట, ఈయన గుండాగి పడిపోతాడు. అలా మనకి ఇప్పుడు డబ్బు ఫుల్లు, కానీ నువ్వు చచ్చాక నీకు మొత్తం నిల్లు. కానీ చచ్చాక కూడా నీ బ్యాంక్ బ్యాలెన్స్ అలాగే ఉండిపోవాలనుకుంటే నీ బ్యాంక్లో ఉండాల్సింది సత్క్రియలు గుర్తుపెట్టుకో. సేవకుడా విశ్వాసి గుర్తుపెట్టుకోవాలి, నీ బ్యాంకులో ఉండాల్సిన బ్యాలెన్స్ ఏది? సత్క్రియ. సత్క్రియ సత్య సంబంధమైన క్రియ, సహోదరుల కొరకు చేసేటువంటి క్రియ, ప్రభు కొరకు చేసేటువంటి క్రియ, ఆయనకిష్టమైన క్రియ. ఆ క్రియలు నీ అకౌంట్లో ఉన్నాయనుకో సూపర్ అంతే ఇంక నీ జీవితం. ఉన్నాయా మరి ఇప్పటి వరకు ఏమైనా ఉన్నాయా మన దాంట్లో, మన దగ్గర అలాంటి క్రియలు లేవా? అయితే నిల్లే మరి, అంతే ఒట్టి చేతులతో పోతాం మనం. ఏమీ లేవా నీ జీవితంలో అని అడుగుతాడు. నీ బ్రతుకులు ఎప్పుడైనా నన్ను సంతోషపరిచే పని చేసావా? నీ బ్రతుకులు ఎప్పుడైనా నన్ను ఆనందపరిచే పని చేసావా? కాబట్టి సత్క్రియ అనే ధనం మన అకౌంట్లో లేకపోతే నీ అకౌంట్లో ఎంత డబ్బు ఉన్నా వృధాయ. గుర్తుపెట్టుకో, ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు నా మాటలు, ఈరోజు నీకు తలకెక్కకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నువ్వు మట్టిలోకి వెళ్ళే రోజు వస్తుంది. ఆ రోజు నీకు ఇవన్నీ గిరగిరా తిరుగుతూ ఉంటాయి, అప్పుడు ఏడ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే దీపం ఉండగానే ఏం చక్కబెట్టేసుకోవాలి? ఇల్లు చక్కబెట్టేసుకోవాలి. ఇలా కరెంటు పోయిందనుకోండి, దాన్ని దీన్ని గుద్దుకొని తలకాయ బొప్పి కట్టడం తప్పితే మనం చేయాలనుకున్న పని చేయలేం, చేయాలనుకున్న పని చేయలేం. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ప్లాట్ఫామ్లో కూర్చొని ఎంత నెత్తి బాదుకుంటే ఉపయోగం ఉంది? వెనక్కి వస్తుంది అది. చాలామంది చూసారా, ఆదరాబాదరా ఆదరాబాదరా అప్పుడు పరుగులు ఎత్తేస్తుంటారు. ఎయిర్పోర్ట్లో చూడాలి, రోజు కనబడుతుంటారు. రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కానివ్వండి, బెంగళూరు ఎయిర్పోర్ట్లో కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఎక్కువ. ఒకరోజు ఆ లిస్టులో నేను కూడా నిలబడ్డాను. మరి ఏం చేస్తాం, ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం, ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం, ఇలాంటి బతిమాలాలి. అరే బాబా బాబు, నేను రాజమండ్రి పోవాలరా బాబు, హైదరాబాద్ పోవాలరా, అదే సార్ టైం అయిపోయింది, మీరు లేటుగా వచ్చారు, పోండే అంటాడు. అలా కాదురా, ఫ్లైట్ ఉంది కదరా అంటే టికెట్లో చూసుకోండి, 45 నిమిషాల ముందు రావాలని చెప్పాం కదా. అయితే 5 నిమిషాలు లేటుగా వచ్చారు, 5 నిమిషాలకే తలుపు వేసేసిన తర్వాత ఎంత బాధినా తీడట. తలుపు వేసేసిన తర్వాత ఎంత బాధినా తీడు. తలుపు వేయక ముందే గబ్బ 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 పరిగెత్తు లోపలి దూరేయాలి. అర్థమైందా? ఇదేమన్నా మన అపార్ట్మెంట్లో లిఫ్ట్ అనుకుంటున్నావా, కాలు అడ్డం పెట్టగానే మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి? అలాంటి సెన్సార్లే ఉండవు. హే ఇలా వచ్చి అలా పెట్టడానికి స్టైల్గా ఇలా వచ్చి మూసుకుపోయేది. ఆ కాలు పెట్టే సందు ఉంటేనే వెనక్కి వెళ్తుంది. ఆ సందు లేకపోతే నువ్వు కాలు పెట్టిన వెళ్ళదు, దాని మీద పడుకున్న వెళ్ళదు. అర్థమైందా? అలా ఆయన ఒకసారి తలుపేసేసిన తర్వాత నువ్వు ఎంత ట్రై చేసినా మళ్ళీ తీయడు. కాబట్టి దీపం ఉండగానే ఏం చక్కబెట్టుకోవాలి? ఇల్లు చక్కబెట్టుకోవాలి. మీరు సత్క్రియలను ధనము కలిగి ఔదార్యము గలవారు. అది ఉండాలండి మన దగ్గర. ఎంత గొప్ప క్యారెక్టర్ అండి ఔదార్యం అంటే, ఇచ్చే గుణం.
ఔదార్యం. కష్టాల్లో ఉన్నవాడు ఏడుస్తున్నప్పుడు ఆ కన్నీళ్లు చూసి కూడా నీ గుండె కరగలేదనుకో, నీది గుండె కాదు బండ. అంతేనా? కరిగే గుండె కరగని గుండె, అది బండ ఇది గుండె. ఔదార్యం ఉండాలి మన దగ్గర. ఔదార్యము గలవారు తమదనములో ఇతరులకు పాలిచ్చేవారునై ఉండాలని వారికి ఆజ్ఞాపించుము అన్నాడు. కాబట్టి ప్రియులరా, మనం మన బ్రతుకు కాలంలో మన జీవితకాలంలో మనం చేయదగిన మేలు, చేయవలసిన మేలు, చేయగలిగిన మేలు చేస్తూ మనం పోతున్నప్పుడు, ఇలాంటి క్యారెక్టర్స్ మనకున్నప్పుడు మనం సహోదరుల్ని సంపాదించుకుంటాం. ఎప్పుడైతే మనం సహోదరుల్ని సంపాదించుకుంటామో, మన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు 10 మంది ఉంటే అంతకంటే ఆస్తి ఏముంది చెప్పండి? ఈ భూమి మీద అంతకంటే ఆస్తి ఏముంది చెప్పండి? నీకోసం ఆలోచించే 2 కళ్ళు ఉన్నాయా? నీకోసం ఎదురు చూసి పడిగాపులు కాస్తూ ఎదురు చూసే 2 కళ్ళు ఉన్నాయా? నువ్వు సంపాదించుకోగలిగావా? ఇంటికాడ ఉందండి మా భార్య అంటావా? ఆ భార్య కూడా నిజంగా నీ మీద ప్రేమతో ఎదురు చూస్తుందా? లేకపోతే ఏమే నేను వచ్చేసరికి పడుకుంటావా, ఎదురుగా మెలుకుండాలని తెలీదా అని అంటావని భయంతో ఎదురు చూస్తుంది అంటావా? భయంతో ఎదురు చూస్తే నీది పనికి మాలిన బతుకే. ప్రేమతో ఎదురు చూస్తుంది అనుకో, మా వారు ఇంకా రాలేదు, ఎప్పుడొస్తారు అనుకో. మన దగ్గర ఆమె హృదయానికి రాజువు నువ్వు. ఆమె హృదయానికి నువ్వెవరు? రాజువి. కాబట్టి ప్రేమతో ఎదురు చూస్తుంది. అదే ఒక ఉగ్రవాదిలాగా ఆమెను ఇంట్లో పెట్టి కొట్టడం, తిట్టడం, అది ఇది మాటలతో దూషించడం, అది ఇవ్వని ఇది ఇవ్వనని అలా ఇలా ఇలా చేసేవాడి కోసం ఎదురు చూస్తుంది అనుకో, దరిద్రుడు వచ్చేస్తాడు, రాక్షసుడు, పడుకుంటే ఏమంటాడో అని ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఆమె హృదయానికి నువ్వు ముళ్ళకంపవే, రాజు కాదు ముళ్ళకంపవే. ముళ్ళు గుచ్చుకుంటుంటుందని బాధతో ఎదురు చూస్తుంది తప్ప రాజు వస్తాడని ప్రేమతో ఎదురు చూడట్లా. ఎంత వ్యత్యాసం ఉందో చూసావా? ఇద్దరు భార్యలు గుమ్మాల దగ్గరే ఉన్నారు. ఒక భార్య ప్రేమతో ఎదురు చూస్తుంది, ఒక భార్య భయంతో ఎదురు చూస్తుంది. సో ఈరోజు కూడా నీకు చాలామంది ఉంటే ఉండొచ్చు, కొంతమంది అవసరాల కోసమో, కొంతమంది నువ్వు పడేసే బిస్కెట్ల కోసమో, కొంతమంది నీతో ఏదో పని ఉందనో, కొంతమంది ఏ మర్లేదు వీడు ఎలా ఉంటే బాగుంటుందనో, ఇలాంటి వాళ్ళు నీతో ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ వేస్ట్ ఫెలోస్. నువ్వు కూడా ఒక వేస్ట్ ఫెలో. కానీ నీ జీవితంలో నీ అని చెప్పుకునేవాళ్ళు, నీ కష్టం వస్తే, నీ మీద కత్తొస్తుంటే నీ తన తన మెడ తెచ్చి నీ ముందు పెట్టేవాళ్ళు ఒక్కళ్ళుంటే చాలయ్యా, నీ లైఫ్ సూపర్ హిట్ అయిపోయినట్టే. నీ జీవితం సూపర్ డూపర్ హిట్ అన్నమాట, బ్లాక్ బస్టర్ హిట్. లేదనుకో అట్టర్ ఫ్లాప్. నిజం, అట్టర్ ఫ్లాప్ అయిపోయినట్టే నీ జీవితం. అలా ఎవరినైనా సంపాదించుకున్నావా? ఓ విశ్వాసి నిన్ను అడుగుతున్నా, ఉన్నారా నీ బ్రతుకులు అలాంటి వారు? ఓ సేవకుడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని సేవా జీవితంలో కనీసం ఒక్కరున్నారా అలాంటి వారు? మా అయ్యగారి కోసం అవసరమైతే నేను చచ్చిపోతా, ఆయన బాగుండాలి, 10 కాలాల పాటు ఆయన చల్లగా ఉండాలి, ఆత్మల సంపాదనలో ఆయన వర్ధిల్లాలి, అవసరమైతే ఆయన కోసం నేనే ప్రాణం ఇచ్చేస్తా. దావీదు గారు యుద్ధానికి వెళ్ళటానికి ఒకరోజు ఆయనకు ప్రాణాపాయ పరిస్థితి వస్తే ఇశ్రాయేలులందరూ ఏం చేశారట? ఆయనతో ఒప్పించేశారట, ఇక మరలా నీవు యుద్ధమునకు రావటానికి వీలు లేదు, నీవు ఇశ్రాయేలీలకు దీపము వంటి వాడవు, నువ్వు యుద్ధానికి రావద్దు బాబు, నువ్వు అక్కడే ఉండు, మేం చేస్తాం నీ పక్షంగా యుద్ధాలన్నారట. ఎంత ప్రేమ సంపాదించుకున్నాడండి. అలా ఉండాలి. అలాంటి దొరికితే వదులుకోకూడదు. దొరికాడా మళ్ళీ పోయిందా వజ్రం మళ్ళీ మనకు దొరకనే దొరకదు. ఈరోజు చిన్న చిన్న ఈగోస్, చిన్న చిన్న ఈగోస్తో బంధాలు వదిలేసుకుంటుంటారు, చాలా సునాయాసంగా బంధాలు దింపేసుకుంటుంటారు. అలాంటి వాడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలని చొక్క పట్టుకెళ్తున్నా సరే, హే నువ్వు నాకు వద్దని పోతున్నాడు అనుకో, అలాంటోడు మనకు అవసరమే లేదు. నువ్వు వెనక్కిపోతున్నా సరే నీ చొక్క పట్టుకొస్తున్నాడు చూడు. నిజంగా నువ్వు తెలివైనడు అయితే ఈ చొక్క పట్టుకున్నోడు కోసం వెనక్కి తిరగాల్సిందే. తిరిగితే నువ్వు అదృష్టవంతుడివి. ఎందుకో తెలుసా? అలాంటోడు డబ్బులు పెట్టుకుంటే దొరకడు. డబ్బులు పెడితే యోనాతాన్ లాంటి స్నేహం దొరుకుతుందా? డబ్బులు పెడితే దావీదు లాంటి స్నేహం దొరుకుతుందా? దొరకదండి. ప్రేమ పెట్టాలి, ప్రేమ పెట్టాలి. ఆ ప్రేమతో సంపాదించుకోవాలి. సహోదర ప్రేమ ఎంత గొప్పది అనుకుంటున్నారు? అది ఎంత గొప్పది. ఇప్పుడే వస్తూ వస్తూ ఏదో వైల్డ్ ఛానల్ ఏదో వస్తుంది టీవీలో, ఆ ఛానల్లో చూస్తున్నాను కూర్చొని. అన్నంక రెడీ అవుతున్నాడని సోఫాలో కూర్చొని ఆ ఛానల్ చూస్తున్నాను. ఆ ఛానల్లో
ఒక రెండు సింహాలు వచ్చి ఒక అడవి గేదెని పట్టేసుకుని తినేబోతుంటే మీదకెక్కేసిన ఈ సింహాలు అడవి గేదెని పట్టేసుకున్నాయి, కా కింద పడగొట్టేసాయి, కురికేస్తున్నాయి. కాసేపట్లో ఏమైపోద్ది? ఈ రెండు సింహాలకి ఆహారం అయిపోద్ది. ఊహించకుండా ఒక 20 అడవి గేదెలు వచ్చేసాయి. ఇప్పుడు మెల్లిగా సింహాలు రెండు ఏం చేస్తున్నాయి? జారుకుంటున్నాయి, కుళ్ళబొడి చంపేస్తాయి. రెండే సింహాలు కానీ వచ్చినవన్నీ 20 అడవి గేదెలు. గొర్రగేదె అంటారు దాన్ని. కొమ్ములు ఎలా ఉంటాయో తెలుసా? కుమ్మి కుమ్మి పడేద్ది. పెద్దలు చెప్తుంటారు ఐకమత్యమే మహాబలం. ఇప్పుడు చాలామందికి అలాంటి వాడు లేక ఒక్కడు కూడా ఎవడో ఎవరో పాస్టర్ గారి మీద దాడి చేశారటండి, చదువుకున్నాం పక్కన పెట్టేశాం. నేను అనకూడదు కానీ పేరుకే ఫెలోషిప్పులో ఉన్నాయండి. భోజనాలకు ఫెలోషిప్పులు, పేరుకు ఫెలోషిప్పులు. కానీ ఎవడి మీదైనా దాడి జరిగితే వీళ్ళందరూ వచ్చి నిలబడతారా అంటే కొంతమంది రావట్లేదు. మనకెందుకులేండి, మన చర్చ కాదు కదా. ఆహా, రేపు అదే నీ చర్చ అయితే అప్పుడు వాడు కూడా మనకెందుకులేండి, మన చర్చ కాదు కదా అంటాడు. చూసారా? ఇంకా సహోదర ప్రేమ ఉంది. చర్చ్ మనా నీ నా ఏంటి? అసలు చర్చ్ మందా ప్రభుదా? మందన్నవాడు దొంగండోయ్. గుర్తుపెట్టుకో, చర్చ్ నాది అన్నాడు అనుకోండి వాడు ఎవడు? దొంగ. చర్చ్ ఎవరిది? ప్రభుది. నేనెవరిని? ప్రభు పనిలో సేవకుణ్ణి. నేను పరిచారకుణ్ణి. శిరస్సు ఎవరు? నేనా? క్రీస్తా? క్రీస్తు. శిరస్సు ఎవరు సంఘానికి? నువ్వా? క్రీస్తా? క్రీస్తు. క్రీస్తు నిన్ను ఒక పనోడు కింద నియమించాడంతే. ఆయన వచ్చే సమయానికి ఏ దాసుడు నమ్మకముగా పనిచేస్తుంటాడో ఆ దాసుడిని ఉన్నతమైన స్థితిలో ఉంచుతున్నాడు. అదే లోకాసు వార్తలో చెప్తున్నాడు, మత్తయి వార్తలో చెప్తాడు, 24వ అధ్యాయంలో. చూద్దాం ఒకసారి ఆ మాట, చూసి ముగించేసుకుందాం. మత్తయి వార్త, మత్తయి వార్త 24వ అధ్యాయం 43వ వచనం. మత్తయి వార్త 24వ అధ్యాయం 43వ వచనం. ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటిని కన్నము వేడినని మీరు ఎరుగుతురు. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, కనుకనే మీరును సిద్ధముగా ఉండు. యజమానుడు తన ఇంటి వారికి అనగా విశ్వాసులకు తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? నమ్మకమైన వాడును, రెండోది ఎవరట? బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వారిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉన్నవాడిని ఎక్కడ కూర్చోబెడతాడట తీసుకెళ్ళి? ఎక్కువ వాటి మీద కూర్చోబెడతాడట. గుర్తుపెట్టుకోండి, నీ ఎదుగుదల ప్రభువులో ఉండాలి, లోకంలో కాదు. అందుకే ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసు కలిగి ఉన్నాడు. తగిన కాలమున ఆయన మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్సు కలిగి తగ్గింపు స్వభావం కలిగి ప్రభువుకు లోబడి సహోదర ప్రేమతో ఎప్పుడైతే ఉంటావో నిన్ను ఆయన హెచ్చించగలడు. లేదు, నేను నా అంతటి నేనుగా హెచ్చించబడతానులే, ప్రభుతో పనే ఉంది అనుకున్నావు అనుకో, అదో పాతాళానికి ఒక్క తొక్కు తొక్కేస్తాడు. మళ్ళీ లేవాలంటే నీ వల్ల అవ్వదు. చూడండి ఇక్కడ ఏమంటాడంటే, అతడు తన యావదాస్తి మీద వారిని ఉంచినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడట, ఇడు గోధుమ చేలో గురుగు. గోధుమలున్నాయి, గురుగులున్నాయి. దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడు అని తన మనస్సులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలు పెట్టి తాగుబోతులతో తినుచు తాగుచూనుంటే, ఇతను అసలు సేవకుడే కాదు, తినుచూ తాగుచునుంటే లోక సంబంధిగా మారిపోతే ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకోని గడియలో ప్రభు వచ్చేసి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. చూసారా ఎంత చక్కగా, ఎంత స్పష్టంగా? కేవలం విశ్వాసులకే కాదండి, సేవకులకి, విశ్వాసులకు కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది బైబిల్. కాబట్టి మనకు బుద్ధి చెప్పేది బైబిల్, మనల్ని నిలబెట్టేది బైబిల్, మనల్ని చక్కదిద్దేది బైబిల్, మనం మారటానికి ఉపయోగకరంగా ఉండేది బైబిల్. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మనం సహోదర ప్రేమను సంపాదించుకుందాం. డబ్బుకి అది కావాల్సింది, మన కోసం ఆలోచించే ఒక మనిషి కావాలి, నీకోసం ఆలోచించే రెండు కళ్ళు ఉండాలి, ఏ పరిస్థితులైనా సరే నీ పక్షాన్ని నిలబడి మాట్లాడే ఒక నోరు ఉండాలి, ఏ పరిస్థితులైనా సరే నువ్వు పడిపోతుంటే పట్టుకునే రెండు చేతులు ఉండాలి, నీతో పాటు కలిసి ముళ్ళబాటలోనైనా నడవటానికి సిద్ధపడే రెండు పాదాలు ఉండాలి.
నీకోసం ఆలోచించే ఒక మెథడ్ ఉండాలి. నీకోసం తన గుండె చప్పుని ఆపేసుకునేందుకు సిద్ధపడే ఒక గుండె కావాలి. అలా ఒకటి ఉంటేనే నువ్వు మహాధన్యుడివి. అలాంటివి పది ఉంటే నీకంటే ధనవంతుడు ఉంటాడా? $10 బిలియన్ కంటే ఎక్కువ. అలాంటి 100 ఉంటే $100 బిలియన్ కంటే ఎక్కువ. అద్భుతం కదా జీవితం. నేను రాత్రే చెప్పాను, యాపిల్ అధినేత స్టీవ్ జాబ్స్, ఒక మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చాడు. చాలా కోట్లు సంపాదించాడు. అతను చనిపోయే సమయానికి అతని నెట్వర్త్ బిలియన్స్లో ఉంది, $బిలియన్స్. అంత ఆస్తున్నాడు, కానీ మరణ సమయం మీద పడుకొని వెనక్కి తిరిగి చూసుకున్నాడట, ఏమీ లేని భేదవాణ్ణి నేను, కోట్లు సంపాదించాను కానీ నాతో పాటు జీవితాన్ని పంచుకుని ఒక్క మనిషిని కూడా సంపాదించుకోలేకపోయాను, ఎవరి ప్రేమని నేను పరిపూర్ణంగా పొందుకోలేకపోయాను, నా జీవితంలో చాలా వెలుతుండిపోయిందని ఏడుస్తూ చనిపోయాడు. కాబట్టి మనం ఈ లోకంలో సంపాదించింది ఏది మనతో రాదు. అందుకే అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి, స్నేహితులను సంపాదించుకోండి. మీకు ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందో ఆ రోజు వాళ్ళు మిమ్మల్ని ఆదుకుంటారు. మొన్న ఒక షార్ట్ ఫిల్మ్ చూశాను, చాలా ఆలోచింపజేసింది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీతో చెప్పిన మాటలు ముగిస్తాను. ఒక కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబం ఒక బామ్మ ఇద్దరు మనవలు, కలిసి వాళ్ళు వాళ్ళ తాతగారిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. బాగా పేదోళ్ళు. హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ హాస్పిటల్లో వైద్యం చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. తాతగారికి గుండె నొప్పి వచ్చి బాధపడుతూ ఉంటాడు, స్ట్రెచ్చర్ మీద ఎక్కిస్తారు. అక్కడ కౌంటర్లో డబ్బులు అడుగుతుంటారు కట్టమని. అందరూ వాళ్ళ దగ్గర డబ్బులు తీస్తారు. వాళ్ళ దగ్గర ఏముండదు, కొంత అలా పోసి ఆ ముసలమ్మ నిలబడుతుంది. ఇద్దరు మనవలు అక్కడ ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్న కౌంటర్లో ఉన్న ఆమె డబ్బు కట్టకపోతే పని అవదు, వెళ్ళిపోండి అని చెప్పేస్తుంది. నిశ్చేష్టులైపోయి అలా కూలబడిపోతారు. కాసేపటికి ఇద్దరు నర్సులు వచ్చి ఆ స్ట్రెచ్చర్ మీద ఉన్న ఆయన లోపలికి తీసుకెళ్ళిపోతారు. లోపల ఆపరేషన్ జరిగిపోతూ ఉంటుంది. లోపల అతను కాపాడబడతాడు. కాసేపటికి అతను కాపాడబడి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఈ ముసలామికి కానీ ఇద్దరు మనవలకు కానీ ఏం అర్థం కాదు. అసలు ఆ తాతగారిని డబ్బులు కట్టకపోతే తీసుకెళ్ళమన్నారు కదా, లోపలికి తీసుకెళ్ళింది ఎవరు, ఆపరేషన్ ఎలా జరిగింది, ఏమైంది అని తర్జన భర్జన పడుతున్నటువంటి టైంలో ఒక ఆయన ఒక బాక్స్ తీసుకొచ్చి అక్కడ పెడతాడు. ఈ ముసలం చేతులు పెడతాడు. అందులో ఇంకా ధనం ఉంటుంది, మీరు హాస్పిటల్లో ఎలాంటి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు, ఆపరేషన్ సక్సెస్గా జరిగిపోయింది, మీరు వెళ్ళిపోండి, ఆ తర్వాత మీరు బతకడానికి కూడా కొంత డబ్బు ఇస్తున్నాను, ఆయన బతికినంతకాలం బాగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. వీళ్ళు ఏం అడగరు అసలు, నువ్వు ఎవరని అడిగితే ఏం చెప్పడు, వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతూ తలుచుకుంటూ ఉంటాడు గతాన్ని. ఏం తలుచుకుంటుంటాడు తెలుసా? ఇప్పుడు అతను ఒక వైద్యుడి స్థానంలో ఉన్నాడు. ఒక వైద్యుడి స్థానంలో ఉండి ఆపరేషన్ జరిగించాడు, డబ్బు కట్టాడు, ఎక్స్ట్రాగా వీళ్ళకి డబ్బు ఇచ్చాడు. కానీ ఇప్పుడు అతను తలుచుకుంటున్నాడు. ఏం తలుచుకుంటున్నాడు తెలుసా? ఒకరోజు వాళ్ళమ్మ తను ఆకలికి అల్లాడిపోతున్న స్థితిలో ఈ ముసలివాడే, యవ్వన దశలో ఉన్న ఈ ముసలివాడే వాళ్ళమ్మకి డబ్బులు ఇచ్చి ఈ బిడ్డకు ఆహారం పెట్టి ఈ బిడ్డ స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి అవసరమైన మొత్తాన్ని వాళ్ళమ్మ చేతిలో పెట్టాడు. ఇది జరిగి 20 సంవత్సరాలు అయిపోతుంది. 20 సంవత్సరాల క్రిందట చేసిన మేలు 20 సంవత్సరాల తర్వాత డాక్టర్గా కనబడుతున్నటువంటి అతను దృష్టిలో పెట్టుకుని అతనికి మళ్ళీ తిరిగి ఏం చేశాడు, మేలు చేశాడు. అంటే ఇప్పుడు ఇతను చేసిన ఈ సత్క్రియ బ్యాంకులో వేసుకున్నట్టేగా, ఈ సత్క్రియ ముసలైన ఏం చేసుకున్నాడు, 20 ఏళ్ల క్రిందటే బ్యాంకులో జమ చేశాడు. ఆ జమ చేసింది ఎప్పుడు ఉపయోగపడింది, 20 ఏళ్ల తర్వాత ఉపయోగపడింది. ఎల్ఐసి కూడా అంత చక్కగా ఇవ్వలేదండి మనకి. సత్క్రియ అంత పవర్ఫుల్ అండి. ప్రపంచంలో ఏదైనా దేవుడు మరిచిపోతాడా అనుకుంటే అది పొరపాటు సుమా. ఆయన కొరకు మీరు చూపిన ప్రేమను మరిచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు చేసింది ఏదో ఒక రోజు నీకు ఉపయోగపడుద్ది. అది సహోదర ప్రేమ కలిగి, సత్క్రియలను ధనం కలిగి, దేవుడు చూపించిన మార్గంలో నువ్వు వెళితే నీ ధనమా నీతో పాటు వచ్చేది, నీ గుణమా, నీ సత్క్రియలనే గుణమా నీ ధనమా,
ఈ సత్క్రియలనే గుణమే. కాబట్టి సత్క్రియలను దానాన్ని సంపాదించుకోండి, ఐకమత్యంగా ఉండండి, సహోదర ప్రేమ కలిగి ఉండండి, మీకోసం ఆలోచించే 10 మందిని సంపాదించుకోండి. మీకంటే ధనవంతులు ఎవ్వరు ప్రపంచంలో ఉండరు. అన్నయ్య నీ మీదకి ఎవడైనా వస్తే నా తలడ్డు పెడతాను అన్నయ్య అనే ఒక 10 మంది తమ్ముళ్ళు ఉంటే, 10 మంది అన్నయ్యలు ఉంటే, తమ్ముడు నీ మీదకి ఎవడైనా వస్తే నా తలడ్డు పెడతాననే 10 మంది అన్నయ్యలు ఉంటే చాలదా జీవితానికి. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? అలాంటి 10 మంది అక్కలు 10 మంది చెల్లెళ్ళు మన చుట్టూ ఉండి, అన్నా నీ మీదకి ఎవరైనా రావాలంటే నన్ను దాటి రావాలి, నీ కోసం చావడానికి కూడా నేను సిద్ధం. ప్రభు కోసం చావడం అయినా సహోదరుడు కోసం చావడం అయినా రెండు ఒకటే. అర్థమవుతుందా? తన తండ్రిని ప్రేమించేవాడట, సహోదరుని కూడా ఏం చేస్తున్నాడట? ప్రేమిస్తున్నాడు. తాను చూడని, తాను చూసిన సహోదరుణ్ణి ప్రేమించని వాడు, తాను చూడని దేవుని ఎలాగూ ప్రేమించగలడని క్వశ్చన్ మార్క్ పెట్టేశాడంతే. నీకు సహోదర ప్రేమ లేదు కానీ దేవుని మీద ప్రేమ ఉందని చెప్పావు అనుకో, నువ్వు పచ్చి అబద్ధికుడివి. కాబట్టి నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించంటే మన సహోదరులతో కూడా మనం ప్రేమగా పంచుకోవాలి. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం కాకపోతే ఎవరు ఆదుకుంటారు చెప్పండి? వాళ్ళకి ఇబ్బంది వచ్చింది మనం కాకపోతే ఎవరు ఆదుకుంటారు? ఆ నమ్మకం వాళ్ళకు నువ్వు కలిగించాలి. అరే నాకు మా అన్న ఒకడు ఉన్నాడు, మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, మా అక్క ఒకటి ఉంది, మా చెల్లి ఒకటి ఉంది, నాకు ఏదైనా ఇబ్బంది వస్తే ఖచ్చితంగా వాళ్ళు కనీసం చేయి సాయం చేస్తారు, వాళ్ళు ఆదుకుంటారు నన్ను. నా నేను ధనవంతుడిని, నాకంటే గొప్ప ధనవంతుడి ప్రపంచంలో ఎవడుంటాడు అనే భరోసా నీకుందనుకో, అంతకంటే కావాల్సింది ఏమని చెప్పు. మీకు ఒక విషయం చెప్పన, ప్రభు దయ వల్ల నేను ఈరోజు చాలా ధనవంతుణ్ణి. నేను ఎంత ధనవంతుడినో మీరు ఎవ్వరికీ తెలియదు. ఎస్, నేను గర్వంగా చెప్తా, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ చెప్తా. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఎంత ధనవంతుడిగా నేను ఈ స్థితిలో ఉన్నానో తెలుసా? ఆ ధనం ఏంటో తెలుసా? నేను సంపాదించుకున్న ధనం ఏంటో తెలుసా? నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నాతో పాటు కలిసి ఉన్న నా కుటుంబం, ఇదంతా దేవుని కుటుంబం. ఈ కుటుంబంలో ఈరోజు నేను చాలా ధనవంతుణ్ణి. ఎంత ధనవంతుడంటే కనీసం 10 మందికి పైనే నేను సంపాదించుకోగలిగాను. నా మీదకి కత్తి వచ్చిందంటే అడ్డుపడేవాళ్ళు నా జీవితంలో ఉన్నారు, నాకు చాలు ఈ జీవితానికి. అలాని కేవలం నేను ఆ ధనవంతుడిని కదా వాళ్ళ విషయంలో నేను అలా ఉండను అనుకుంటారేమో, అలాని నేను ఎవరినైతే గొప్పగా ఈరోజు చెప్తున్నానో వాళ్ళ మీద కత్తి వచ్చిన అడ్డుపడే స్థితిలో నేను తప్పకుండా ఉన్నాను, ఉంటాను. నాకు వాళ్ళ పట్ల అదే బాధ్యత, వాళ్ళకి నా పట్ల అదే బాధ్యత. చాలండి, నా జీవితానికి నేను చాలా ధనవంతుణ్ణి. ఈ ప్రపంచంలో ఉన్న మహామహా మిలినీర్ల కంటే, బిలినీర్ల కంటే నేను ధనవంతుణ్ణి. ప్రభువు నాకు ఆ ధన్యత ఇచ్చాడు. చాలు చాలు. ఈరోజు నా మీద కత్తి రావాలంటే చాలామందిని దాటుకుని రావాలి. నా ముందలాంటి వాళ్ళు నిలబడి ఉన్నారు. నాకు చాలు కదా. ఇంకా నేను పట్టుకుపోయేది ఏముంది చెప్పండి? నేను చచ్చి సాధించింది ఇదే, చచ్చే లోపు సాధించింది ఇదే. ఒకరోజు ఒక 5 ఏళ్ళ ఉద్యమనండి, 5 ఆరేళ్ళ ఉద్యమం. 5 ఏళ్ల క్రిందట ఒకనొక ప్రాంగణంలో, ఇంచుమించు కోర్టు ప్రాంగణమే అనుకోండి, అక్కడ నిలబడి ఒక్కడితో నేను ఏమన్నాను తెలుసా? నువ్వు చచ్చిపోతే నీ శవాన్ని 2 రోజులు నీ గుమ్మం ముందు వదిలేయి, నీ వీధి కూడా నిండదు. నేను చచ్చిపోయాక నా శవాన్ని 2-3 గంటలు వదిలేయి, మా ఊర్లో చాలా బాగా నిండిపోద్ది, అది నేను సంపాదించిన ఆస్తి, నువ్వు నా ముందే అప్పటికే ఎందుకు పనికిరాని ఒడివే, గెట్ అవుట్, గెట్ లాస్ట్ అన్నాను. ఆ ధైర్యం నాకు దేవుడిచ్చాడు, ఆ ధైర్యం నాకు దేవుడిచ్చాడు. అది కాదా మనం సంపాదించుకున్న ఆస్తి? ఒకడు నిన్ను చూసి నాకు మా అన్న ఉన్నాడు అనుకోవాలి, నాకు మా తమ్ముడు ఉన్నాడు అనుకోవాలి, నాకు మా చెల్లెలు ఉంది, నాకు మా అక్క ఉంది అనుకోవాలి. అలా ఉండాలండి సంఘాలు. అలా ఉండాలంటే అందరి నూనె ఒక్కటే అవ్వాలి. నూనె మారిందనుకోండి ఏమైపోద్ది? తేడా వచ్చేది. నూనె అనగా ఏంటది? వాక్యం. అది కలిపి చెరపకూడదు. ఒకే వాక్యం క్రింద, ఒకే గొడుగు క్రింద, ఒకే వాక్యాన్ని కలపకుండా, చెరపకుండా, పాడు చేసేయకుండా, దేవుడు చెప్పిన మార్గంలో అందరూ కలిసి నడిస్తే ఎంత ఆత్మీయత, ఎంత ఆనందం ఉంటుందండి. అలాంటి చోట కూడా నీకు స్వార్థం ఉందంటే దెబ్బ గట్టిగా తగులుతుంది, మరి జాగ్రత్త. అలాంటి చోట ఒకే గొడుగు క్రింద ఉండగా మళ్ళీ నీలో ఆ ఛాయలు కనబడకూడదు. వాళ్ళు కనబడ్డాయంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బ తగిలేస్తుంది.
కాబట్టి ప్రియులారా, ఇంతవరకు విన్న వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నా తండ్రిని మహిమపరుస్తూ, మీలో ఒక్కరైనా ఆలోచించిన ఒక్కరి సత్య మార్గంలో నిలబడిన అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. మనందరం ఒకటే, మనందరం ప్రభు బిడ్డలం, ప్రభు కొరకు గొప్పగా బ్రతకవలసిన వారం. ఆయా తరాల్లో మనం అందరం దివ్యులుగా, జ్యోతులుగా ఆయా చోట్ల వెలగాలి. అనేక మందిని చీకట్లో నుంచి వెలుగులోనికి తీసుకుని రావాలి. ఒకరోజు మెప్పు మనకు మనుషుల యొక్క కాదు, కానీ ప్రభు దగ్గర వస్తుంది. ఆ ఘనత కోసం, ఆ మెప్పు కోసం, ఆ ప్రేమ కోసం, ఆ ఆప్యాయత కోసం మనం బ్రతకాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మనం నిలబడాలి. మనల్ని నమ్మిన వాళ్ళని మనం ఎప్పుడు మోసం చేయకూడదు. మనం నమ్మిన వాళ్ళకి మనం ఎప్పుడు అన్యాయం చేయకూడదు. మనం దోచుకునే వారిగా ఉండకూడదు. అందుకే మీరు ఇచ్చేవారిగా ఉండాలి తప్ప ఎప్పుడు లాక్కునేవారుగా ఉండకూడదు అంటాడు ప్రభు. ప్రభు ఇచ్చేవారికి ఇంకా ఇస్తాడు తప్ప ఎప్పుడు వాళ్ళని విడిచిపెట్టడు. ఆయన ఇచ్చువాని ఏం చేస్తాడట? ప్రేమిస్తాడట. ఇచ్చువాని ఏం చేస్తాడట? ప్రేమిస్తాడట. నువ్వు భేదలను కనికరించుడు, ప్రభు నీకు ఇంకో రూట్లో ఇస్తానే ఉంటాడు. నువ్వు దేవుని సేవలో వర్ధిల్లుతూ ఉండు, నీకు ఏ లోటు ఉండదు. ఆయన సమృద్ధిగా నీకు ఏదో ఒక విషయంలో చూస్తూనే ఉంటాడు. అలా నీకు శోధన వచ్చిన విడివాడు, నీకు బాధలు వచ్చిన విడివాడు, నీకు కన్నీళ్ళు వచ్చిన విడివాడు, నీకు కష్టాల విడివాడు. మనుషులుగా మనకేంత ప్రేమ ఉన్నప్పుడు ప్రభువుకు మనకంటే ఎక్కువ ప్రేమ ఉందండి. తన కుమారుడైన క్రీస్తునే మన కోసం చంపేసుకునేంత ప్రేమ అండి ప్రభుకి. కాబట్టి చక్కగా బ్రతకండి, ప్రభులో వర్ధిల్లండి. అటు ధన్యత మీకు, మీ కుటుంబాలకి, కొన్న దైవజనులకు, అందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఇంతవరకు విలువైన మీ వాక్కులతో మా హృదయాలను నింపినందుకు స్తోత్రం ప్రభు. మీరు మా పట్ల చూపిస్తున్న కనికరం గొప్పది, మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమ గొప్పది తండ్రి. సర్వకృపానిది మీ కృపలో, మీ కనికరంలో మమ్మల్ని వర్ధిలింప చేయండి. మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని నిలువబెట్టండి. మీ సన్నిధాన వర్తనలుగా ప్రభు, మీ యొక్క సేవ మాకు దొరకటం మా అదృష్టం తండ్రి. మీ సేవలో మేము పాలిభాగస్థులం కావటం మా ధన్యత ప్రభు, మా ధన్యత తండ్రి. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం ప్రభు? ప్రభు మమ్మల్ని మీరు ఏ స్థితిలో నిలువబెట్టారో ఆ స్థితిలో నమ్మకంగా మీ ఎదుట నిలబడితే ప్రభు ఇంకా ఉన్నతంగా మీరు మాకు పని అప్పగించేవారై ఉన్నారు ప్రభు. మేము సహోదర ప్రేమ కలిగి, యథార్థత కలిగి మీ మార్గంలో నడవడానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింప చేయండి. రాత్రికి రేపు జరగబోతున్న సభలను మీరు ఘనంగా, ఇంకాను ఘనంగా జరిగించండి. అనేక మందిని తోడుకొని రండి తండ్రి. మీ పిల్లలందరిలో ప్రభుని స్వార్థపూరితమైన హృదయాలు అనుగ్రహించి మీ వాక్యపు వెలుగులతో మమ్మల్ని నింపి నడిపించమని. ఇంతవరకు ప్రభు ఈ సభను ఇక్కడ ఏర్పాటు చేసి దిగ్విజయంగా జరిగించిన సహోదరులకు మీ కాపుదలు అనుగ్రహించి వారి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని, సంఘ కాపరుల్ని, వారి సంఘాలని, విశ్వాసులను అందరినీ జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని అందరినీ ఒకే వాక్యపు గొడుగు క్రింద నడిపించమని. మీ వాక్యాన్ని కలిపి చేరిపోవారికి దూరంగా మమ్మల్ని ఉంచమని. ప్రభా మీ యొక్క శాపానికి కాదు, మీ యొక్క ఆశీర్వాదానికి మేము ఎప్పుడూ పాత్రలు మొగుటకు మాకు సహాయం చేసి నడిపించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూరధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.